దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత పెరుగుతూ ఉండగా కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తుంది. నిన్న పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశం సఫలం కావడం, రానున్న ఎన్నికల్లో పూర్తిస్థాయి ఐక్యత కోసం ప్రయత్నాలు మొదలవడంతో కాంగ్రెస్ కూడా ఒక్కో రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల వ్యూహంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజు అందిస్తారు. త్వరలో రానున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అలాగే కేంద్రంలో జరగనున్నటువంటి ఏదైతే ఎంపీ స్థానంలో జరిగినటువంటి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇప్పటి నుండి అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తన నాయకులను క్యాడర్ని సిద్ధం చేసేలా అధిష్టానం వ్యవహరిస్తోంది. ప్రస్తుతం చూసినట్లయితే నిన్న జరిగిన ప్రతిపక్ష పార్టీల మీటింగ్ ఏదైతే ఉందో అందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీని అంటే జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే సత్తా సామర్థ్యం క్యాడర్ కూడా కాంగ్రెస్కు ఉన్నాయని ఈ మీటింగ్ తర్వాత ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే ఏ రకంగానైతే బీజేపీ ప్రాంతీయ పార్టీని ఉప ప్రాంతీయ పార్టీని తన అదుపులో ఉంచుకోవడానికి అంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అదుపులో ఉంచుకోవడానికి ఏ రకంగా ప్రయత్నిస్తుందో దీన్ని వీరంతా కూడా చర్చించారు. ఇక మరోవైపు చూసినట్లయితే ప్రత్యేకించి మిషన్ తెలంగాణ అంటే తెలంగాణని ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. ముఖ్యంగా పాత క్యాడర్ని సంసిద్ధం చేసుకుంటోంది, నాయకుల్ని తిరిగి రావాలని కోరుతోంది. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ కొంగులేటి శ్రీనివాసరెడ్డి 26 తారీఖున రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వాత అక్కడ భారీ సభ పెట్టనున్నారు. మరోవైపు ఇతర పాత నాయకులు అంతా కూడా ఎవరైతే కాంగ్రెస్లో దీర్ఘకాలం కొనసాగి ప్రస్తుతం ఇతర పార్టీలకు వెళ్ళడం కానీ లేదా సైలెంట్గా ఉన్న వాళ్ళంతా కూడా తిరిగి రావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీనికి ప్రత్యేకంగా దూతలను నియమించి మరీ వారి వద్దకు పంపిస్తోంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు, తాము 10 మెట్లు దిగడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కనుక గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణని పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి సిద్ధమవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంపై పబ్లిక్లో వ్యతిరేకత రావడం, మరోవైపు బీజేపీకి అంటే తాను పోటీ అంటున్నటువంటి బీజేపీకి ఆ స్థాయిలో క్యాడర్ లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో తెలంగాణపై కూడా దృష్టి పెట్టింది. ఇలా ఒక్కో రాష్ట్రానికి కూడా పూర్తి స్థాయిలో అంచనా వేస్తూ ఉన్నటువంటి సీనియర్లను కలుపుకుని పోతూ అలాగే జూనియర్లను ఏరక వారి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో బయటపెట్టేలా కింది స్థాయిలో వరకు వారిని ప్రచారానికి పంపిస్తోంది. వివిధ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో యాక్టివ్గా పాల్గొనాలని కూడా ఇప్పటికే సూచన ఇచ్చింది. ఇక మాణిక్రావు ఠాక్రే రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఒక వ్యాఖ్యను గమనిద్దాం. ఇక్కడ రాష్ట్రంలో శాంతి అశాంతి అంటే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న వాళ్ళతో పాటు ఇతర పార్టీలో అశాంతితో ఉన్నటువంటి నాయకులు తిరిగి రావచ్చు కోరుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది సీనియర్లు తిరిగి కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఎన్నికలు వచ్చే ముందు ఇదంతా కూడా మరింత వేగంగా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే అసంతృప్త నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత జరిగినటువంటి ఏదైతే మార్పులో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కూడా వడివడిగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే మిషన్ తెలంగాణను పూర్తి స్థాయిలో అమలు పరచాలని చూస్తోంది. ఫణిరాజ్, అమ్మ న్యూస్, న్యూఢిల్లీ. త్వరలో